హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగమ్మే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటో టైటిల్ చూసి కొంతమంది గెస్ చేసే ఉంటారు. సో ఇది వచ్చేసి మాకు లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు బయటకు వెళ్ళామన్నమాట ఒకరోజు. సో దానికోసమే కుకింగ్ చేస్తున్నా అండ్ ఈ వీడియోలో కొన్ని థింగ్స్ షేర్ చేసుకుంటాను. సో మేము బయటకు వెళ్దాం అనుకున్నాం కాబట్టి లంచ్ బయట చేద్దామని అనుకున్నాం, అంటే ఇంట్లో కుక్ చేసి బయటకు అనమాట. అండ్ ఈరోజు మష్రూమ్ విత్ చపాతీ. నేను చాలాసార్లు చెప్పాను, బయట ఏమంటారు, బయట కుక్ తినేటట్టయితే కనుక నేను తీసుకెళ్ళేటట్టయితే మోస్ట్లీ సింపుల్గా చపాతీ విత్ కర్రీనే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే రైస్ ఇవన్నీ కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి, దక్షిత కూడా తినేస్తాడు ఈజీగా, మాకు ఇబ్బంది పెట్టకుండా అని. అండ్ ఇక్కడ మష్రూమ్స్ అన్నీ చక్కగా చాప్ చేసుకున్నాను. చాలామంది మష్రూమ్స్ని పెద్దగా వేసుకుంటారు, బేసిక్గా నేను అస్సలు మష్రూమ్స్ తినను, బట్ నాకు ఇలా తింటేనే ఇష్టం అన్నమాట, మరీ మష్రూమ్ మష్రూమ్లా కాకుండా. అండ్ ఇక్కడ చాప్ చేసుకున్నాక వాటర్ బాయిల్కి పెట్టాను, కొంచెం పసుపు అండ్ కొంచెం ఏమంటారు సాల్ట్ అవి యాడ్ చేసి ఆ బాయిల్ అయిన వాటర్లో జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచి స్ట్రెయిన్ చేసేసాను. అంటే పైన ఏదైనా డస్ట్ ఉన్నా అదంతా తొలగిపోతుంది కాబట్టి. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం అండి, మష్రూమ్స్ ఎప్పుడైనా ఫ్రెష్గా కొనుక్కొని కుక్ చేసేసుకోండి. మష్రూమ్స్లో కొంచెం ఏదైనా పాడైనా, మష్రూమ్ కర్రీ కొంచెం ఎక్కువ స్టోర్ చేసినా పాయిజన్లా యాక్ట్ చేస్తుంది అని అంటారు. మేము ఒక ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసామన్నమాట, అందుకనే నాకు చాలా భయం. ఎక్స్పైరీ డేట్ చూసుకోండి, లేదు అంటే మీరు రేపు వండుకోవాలంటే ఈరోజు కొనుక్కోండి, అది బెస్ట్ థింగ్ అన్నమాట మష్రూమ్స్లో. అన్ని రకాల మష్రూమ్స్ మళ్ళీ చూసుకోవాలి, అందుకే మేము బయో దొరికితే భయమైనా తెచ్చుకుంటాము, మంచిది కదా అని. అండ్ ఇక్కడ బాయిల్ అయ్యి పక్కన పెట్టేశాక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. సో ఈ ప్రాసెస్ అంతా చేస్తే ఏంటంటే నాకు కర్రీ తిన్నప్పుడు స్పెషల్గా స్మెల్ వచ్చినట్టు అనిపించదు. మష్రూమ్స్ కొంతమంది స్మెల్ పడక తినరనమాట, ఎస్పెషలీ నాలాంటి వాళ్ళు. అండ్ ఇక్కడ మష్రూమ్స్ ఫ్రై చేసి తీసేసుకున్నాను, మరీ ఎక్కువ కాదులేండి, సింపుల్గా స్టిర్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆయిల్లో మీకు ఆల్రెడీ చూపించాను ఏమేమి వేసాను, ఆనియన్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. అండ్ మీన్వైల్ ఇక్కడ జీడిపప్పు అండ్ గసగసాలు ఉంటాయి కదా, సో అవి పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఈ రెసిపీ నేను సొంతగానే చేసుకున్నాను, అంటే నేను మసాలా కర్రీస్ ఎలా చేస్తానో అలాగా. అండ్ ఇది వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట, జస్ట్ దంచుకొని ఈ మధ్య గ్రానైట్ రోల్ ఒకటి తీసుకున్నాను, ఇంక అందులో ఫ్రెష్గా దంచుకొని వేసుకున్నాను ఏ కర్రీస్ అయినా సరే, దంచుకొని యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఈ రెసిపీ బిర్యానీస్లోకి కానీ, జీరా రైస్లోకి కానీ, చపాతీస్లోకి కానీ, పూరీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. సేమ్ మనకి బయట తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఈ ప్రాసెస్లో చేస్తే. నాకు మష్రూమ్ అంటే ఎంత చిరాకో అంత ఫేవరెట్ కర్రీ అయిపోయిందనమాట. సో నాకు నచ్చిన స్టైల్లో నేను ఈ రెసిపీ చేసుకున్నాను, మంచిది మా హస్బెండ్ తినాలి అన్నారని నాకు నచ్చిన స్టైల్లో చేసుకున్నాను. సో నా ఫ్రెండ్స్కి పెట్టినప్పుడు కూడా చాలామంది చాలా బాగుంది అన్నారు, అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక టమాటో కూడా యాడ్ చేసుకొని మంచిగా సాఫ్ట్ అయిపోయేలాగా కుక్ చేసుకోవాలన్నమాట. అండ్ మష్రూమ్ చాలామంది బ్రాహ్మిన్స్ అంటే వెజిటేరియన్స్ మష్రూమ్స్ని కొంతమంది నాన్ వెజ్లో ఫీల్ అవుతారు, కొంతమంది మంచిగానే తింటారనమాట, బట్ చాలా మంచిది, అదొక నాన్ వెజ్ లాగా అనుకుంటారు. సో అంటే చాలా హెల్దీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట, హెల్త్ బెనిఫిట్స్. సో మంచిది, ఎవరైనా ఇంకా ట్రై చేయకపోతే మష్రూమ్స్ తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను బిర్యానీస్లో వాటిల్లో తినను, నాకు ఇలానే ఇష్టం అన్నమాట కర్రీలాగా, అందుకే ఇది ఒక్క ప్రాసెస్సే చేసుకుంటాను. సో ఇక్కడ సింపుల్గా కర్రీ రెసిపీ అయితే షేర్ చేస్తాను, సో చూసేయండి.
అండ్ అలా ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ అషితకి దక్షిత్కి సేమ్ కలర్ ఐ మీన్ సేమ్ అవుట్ఫిట్స్ తీసుకున్నా అనమాట. నాకు భలే అనిపిస్తుంది అలా, అంటే దొరకడం కూడా రేర్ కదా, ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు దొరికితే తీసేసుకున్నాను. యాక్చువల్గా అవి అబ్బాయిలువి, అషి అమ్మ కూడా సైజులో ఉంటే తీసేసుకున్నా అనమాట. ఇంకా వైట్తో పే చేశాను. ఎంత క్యూట్గా ఉన్నారో అసలు. మేము బయటికి వెళ్ళినప్పుడు చాలామంది చూసారనమాట, అలా చూస్తూ దగ్గరికి వచ్చి మాట్లాడడం భలే అనిపించింది. ముందైతే వాళ్ళని రెడీ చేసేసాను. యాక్చువల్గా ఇది అన్ప్లాన్డ్ ప్రోగ్రామ్ అండి, మార్నింగ్ లేట్గా లేచాము. అప్పటికప్పుడు అనుకున్న ప్లాన్, అది ఎందుకు ఎక్కడికి ఏంటి అనేది తర్వాత బ్లాగ్లో మాట్లాడాను, సో మీకు అర్థమవుతుంది. ఇక్కడైతే ఫస్ట్ వాళ్ళని రెడీ చేసేసి కుకింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. వాళ్ళిద్దరినీ మా హస్బెండ్ రెడీ చేశారు. నేను కుకింగ్ అంతా కంప్లీట్ చేసేలోపు స్నానాలు పోసేసి మంచిగా తలస్నానాలు, అండ్ ఇప్పుడిప్పుడు దక్షిత అషిత బాగా ఆడుకుంటున్నారు. దక్షిత్కి బాగా తెలుస్తుంది, అషిత కూడా ఇప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఇద్దరు మంచిగా ఎంజాయ్ చేస్తూ మాకు చూడడానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఈవెన్ నేను ఇన్స్టాలో స్టోరీస్లో అవి షేర్ చేసినప్పుడు కూడా చాలామంది ఎంతమంది మెసేజ్ చేస్తారో భలే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి నేను బయటకి వేసుకెళ్ళడానికి అవుట్ఫిట్ ఐరన్ చేస్తున్నాను అనమాట. స్టీమ్ ఐరన్ తీసుకున్నాం ఇక్కడ జర్మనీలోనే అమెజాన్లో. అది ఎప్పుడో తీసుకుంటే ఫైనల్లీ ఇప్పుడు తీసుకున్నాను అనమాట. ఈ అవుట్ఫిట్ ఎంతమంది గుర్తుపట్టారు, దక్షిత్ ఫస్ట్ సెకండ్ బర్త్డే అప్పుడు వేసుకున్నాను కదా, అప్పుడు ఏదో కాసేపు వేసుకున్నా, నాకు సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఇండియా నుంచి తెచ్చినప్పుడు నలిగిపోతే స్టీమ్ ఐరన్ చేస్తున్నా. ఇలాంటి అవుట్ఫిట్స్కి ఎస్పెషల్లీ స్టీమ్ ఐరన్ బెస్ట్ అనమాట. అండ్ ఇది చాలా బాగుంది, రీసెంట్గా బాగా యూజ్ చేస్తున్నాం దీన్ని. ఎవరికైనా కావాలంటే ఫర్దర్గా కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను స్నానం చేసి రెడీ అయిపోయి ఇంకా చపాతీ చేస్తున్నా వెళ్ళే ముందు. అండ్ ఈ అవుట్ఫిట్ని నేను ఫుల్గా షేర్ చేస్తానండి. అంటే నేను ఇది ఒక బొటిక్లో చేయించుకున్నాను అనమాట, నివేరా బొటిక్ అని చెప్పేసి. సో ఆమె ఒక ఆఫర్ కూడా రన్ చేస్తున్నారు. నేను ఫర్దర్గా బ్లాగ్లో డ్రెస్ చూపిస్తూ మీతో డిస్కస్ చేస్తాను. సో ఇక్కడైతే బయటికి వెళ్ళడానికి ప్రిపేర్ చేస్తాను అనమాట చపాతి. అండ్ ఒక చిన్న టిప్ అండి, మీరు ఎప్పుడైనా బయటికి లంచ్కి కానీ డిన్నర్ కానీ ఇలా చపాతీ తీసుకెళ్ళాలి, ఒక 3-4 అవర్స్ అన్నా వెయిట్ చేయాలి తర్వాత తింటారు అనుకుంటే బటర్తో కానీ ఘీతో కానీ కాల్చుకోండి. అంటే ఆయిల్ కన్నా అవి బెస్ట్ అని నా ఒపీనియన్. నేను అసలు ఆయిల్ యూజ్ చేయను, బేసిక్గా అవి కూడా వాడను. బట్ ఏంటంటే బయటికి వెళ్తాం కాబట్టి అవి యూజ్ చేస్తే మనకి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట, గట్టిగా అవ్వవు. అదే ధైర్యం నేను బయటికి తీసుకెళ్ళడానికి. అండ్ నేను వాటిని సిల్వర్ ఫాయిల్లో చుట్టేస్తాను అనమాట వేడిగా ఉన్నప్పుడే, సో దట్ ఆ వేడికి మెత్తగా ఉంటే అస్సలు గట్టిపడవు. ఇక్కడ అషిత అస్సలు ఉండట్లా, మా హస్బెండ్ రెడీ అవుతున్నారనమాట. కింద పెట్టిన అస్సలు ఉండదు, కిచెన్లో ఉంటే నేను మ్యాక్సిమం ఎత్తుకొని వంట చేయాల్సి వస్తుంది. అలా అని ట్రైపాడ్ పెట్టాను అనుకోండి, దక్షిత వచ్చి లాగుతూ ఉంటాడు సగం. అందుకే నాకు వీడియోస్ డిఫరెంట్గా ఏమైనా ట్రై చేద్దామన్నా కుదరట్లేదు. ట్రైపాడ్ ఉన్నా యూజ్ చేయలేకపోతున్నా అనమాట. ఏదైనా స్పెషల్ వీడియోస్ని ఒక్కదాన్ని షూట్ చేస్తే తప్ప ట్రైపాడ్ అస్సలు యూజ్ చేయట్లేదు. దక్షిత అస్సలు ఉంచడు, లాగేస్తూ ఉంటాడు. అలాగ రెండు ట్రైపాడ్లు ఇరిగిపోయాయి అనమాట. అందుకే వీడియోస్ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి. సో నేను కూడా ఓకే, అంటే పిల్లలు అంతే ఉంటారు, ఇంక నేను ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట. సో ఉన్నట్టు ఎలా పాసిబుల్ అయితే అలానే వీడియో షూట్ చేస్తున్నాను. ఇలా ప్యాక్ చేసేస్తాను అనమాట రోల్ చేసేసి. అండ్ మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు, అషిత చపాతీ తినేస్తుంది, చపాతీ ఇస్తున్నారా అని. అషికి పైన 2 పళ్ళు వచ్చాయండి, సైడ్స్లో సెంటర్లో కాదు, కిందన 1 పన్ను వచ్చింది అనమాట. సో వాటి సపోర్టింగ్తోనే తింటుంది. బట్ ఇప్పుడు మేము అషిత ఏమి తింటే అదైతే ఆఫర్ చేసేస్తున్నాము. దక్షిత టైంలో చేసిన మిస్టేక్స్ ఏవి అషిత టైంలో రిపీట్ చేయట్లేదు. అది పెట్టేది హెల్దీ అనుకుంటే ఇచ్చేస్తున్నాం అనమాట. అలా తింటుంది, తను కూడా అలవాటు చేసుకుంటుంది. అండ్ ఇక్కడ చపాతీ కర్రీ అన్నీ ప్యాక్ చేశాక కొన్ని ఫ్రూట్స్ కూడా ప్యాక్ చేస్తున్నాను, పిల్లలు తింటారనమాట. సో వాళ్ళ కోసమే ఇక్కడ అన్నీ సాల్ట్ వాటర్లో వేసి పెడుతున్నాను. ఈలోపు నేను రెడీ అయితే ఈలోపు అవి సెట్ అయిపోతాయి కదా అని చెప్పి. అండ్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళి హెయిర్ సెట్ చేసుకొని వచ్చేసాను. అండ్ ఇంకొక విషయం అండి, నేను రెడీ అవ్వడానికి అస్సలు టైం తీసుకోను, మ్యాక్సిమం 5 మినిట్స్ నాకంతే
10 మినిట్స్లో స్నానం రెడీ అవ్డం అన్నీ అయిపోతాయి నాకు. హెడ్ బాత్ చేస్తే అది ఆరడానికి తప్ప ఎక్కువ ఆరాలని కూడా నేను వెయిట్ చేయను, ఎందుకంటే ఎలా ఉంటే అలా లీవ్ చేసేసుకుంటాను సీరం రాసేసి. మా హస్బెండ్ అదే అంటారు, నేనన్నా కొంచెం టైం తీసుకుంటా కానీ నువ్వు అసలు టైం తీసుకొని అంటే నేను ఎక్కువ చూసుకోను, మెడలో ఉన్నాయి చెవులు ఉన్నాయి నేను అలాంటివి అసలు పట్టించుకొని స్టిక్కర్ పెట్టుకున్నానా క్రీమ్ రాసుకున్నానా వెళ్ళిపోయామా అంతే ఎక్కువ చూసుకొని అనమాట. సో ఇక్కడ మొత్తం అన్ని టేబుల్ మీద పెట్టుకొని ప్యాక్ చేసేసుకున్నాము. పిల్లలతో వెళ్తే సగం మైండ్ అంతా అక్కడే ఉంటుంది, ఇది పెట్టుకున్నాము అది పెట్టుకున్నాము అది ఉందా ఇది ఉందా అని. ఎస్పెషలీ ఇలా బయటకు వెళ్ళినప్పుడు చాలా చూసుకోవాలి. ఎలా అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి వెళ్ళి ఎంజాయ్ చేసే 10 మినిట్స్కి ఒక 2 అవర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది మైండ్లో ఆయన చేసే పనుల్లో అనిపిస్తుంది. బట్ ఆ 10 మినిట్స్ మెమరీస్ కూడా చాలా బాగుంటాయి, ఆ హ్యాపీనెస్ కూడా చాలాసేపు ఉంటుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్ అండ్ ఐ డూ. అండ్ ఇక్కడ దక్షిత్ చూసారా మంచి యాక్టివ్గా, వాడికి అర్థమైపోయింది అలవాటు అయిపోయింది కదా, ఇంకా డోర్ తీసుకొని వాడు ఎక్కాలన్నమాట. సో ఫస్ట్ వాళ్ళు చెల్లిని పెట్టేశాము కార్ సీట్లో, అండ్ వెనకాల ఇద్దరికి రెండు స్టాలెస్ పెట్టేసుకున్నాము. అండ్ ఎస్ మా జర్నీ బిగిన్స్ అండ్ వెళ్ళేటప్పుడు మీతో మాట్లాడతాను నేను. కార్లో పెట్టి ఇక్కడ పెట్టే, వెరీ గుడ్. ఏ నో 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 పడుతుంది, లైట్ వెయిటేగా కూర్చో వెళ్ళు ఆచెల్లో. నువ్వు డిక్కీలే హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఈరోజు చాలా అన్ప్లాన్డ్ ప్రోగ్రామ్ అనమాట, ఎప్పుడో బయలుదేరాల్సింది, ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది, ఇప్పుడు బయలుదేరుతున్నాం. సో యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట, ఇప్పుడు స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది కదా అండ్ టెంపరేచర్స్ కూడా కొంచెం బెటర్ అవుతున్నాయని చెప్పి, అండ్ ప్రాపర్గా సమ్మర్ వచ్చేస్తే బయటికి వెళ్ళి కూర్చొని తిని అంత ఎంజాయ్ చేయలేము. ఇప్పుడు టెంపరేచర్స్ బెటర్గా ఉంటున్నాయి కాబట్టి ఏదైనా కుక్ చేసుకొని, ఫస్ట్ అయితే ఒక 2 టైమ్స్ అనుకున్నాము బ్రేక్ఫాస్ట్, నేను ఇడ్లీ అవన్నీ వేయడం చాలా తక్కువ, సో ప్రాపర్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ నేను ఎప్పుడు ప్రిపేర్ చేస్తానో అప్పుడు అనుకొని అన్నీ ప్రిపేర్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఒక మెయిన్ ఓపెన్ ప్లేస్లో కూర్చొని పిల్లలతో టైం స్పెండ్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇలా చాలా రకాలు అనుకున్నాం. ఒకసారి అది అవ్వలేదు, ఎందుకని చెప్తాను మళ్ళీ నెక్స్ట్ టైం. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక వెళ్ళలేకపోయాము, ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్స్ క్లైమేట్ చాలా మారిపోతూ ఉంటుంది అనమాట, అప్పటికప్పుడే వర్షం ఉంటుంది, అప్పటికప్పుడే క్లైమేట్ హాట్గా ఉంటుంది లేదా డౌన్ అయిపోవడం. సో ఆ రీజన్స్ వల్ల వెళ్ళలేదు. అండ్ ఇప్పుడు యాక్చువల్గా స్ప్రింగ్ బ్రేక్ అనమాట, మా హస్బెండ్ ఒకరోజు లీవ్ పెట్టుకున్నారు అండ్ 4 డేస్ హాలిడేస్ వచ్చాయి. సో కంటిన్యూస్గా 5 డేస్ హాలిడేస్. ఈ ఇప్పుడు కూడా మేము లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసాం. యాక్చువల్గా తులిప్ ఫెస్టివల్ జరుగుతుంది అనమాట ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్లో, అక్కడికి వెళ్దామని అనుకున్నాం. ఆల్మోస్ట్ అన్నీ అనుకున్నాక అక్కడ ఏంటంటే తులిప్స్కి ఇంకా కొంచెం టైం పడుతుంది, ఒక 15 డేస్ అలా అన్నారు. అట్ ద సేమ్ టైం అషిత అంత కోఆపరేట్ చేయట్లేదు, లైక్ తను పడుకున్నంతసేపు కామ్గా ఉంటుంది, లేకపోతే అస్సలు అంటే అస్సలు ఉండట్లేదు. మేము ప్రశ్న వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చినప్పుడు అంతా మనం ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట, తను మెల్కొని ఉంటే పొరపాటును కూడా కామ్ అవ్వట్లేదు. నేను పక్కన కూర్చుంటున్నాను వెనకాల, అయినా సరే కామ్ అవ్వట్లా. తనకి ఏంటంటే ఆ సీట్లో కూర్చోడం అసలు ఇష్టం ఉండట్లేదు, పైకి తీస్తేనే ఊరుకుంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ట్రావెల్లో ఉన్నప్పుడు బేబీని అలా ఊళ్ళోకి తీసుకోవడం అలాంటివి అస్సలు చేయకూడదు, కార్ సీట్లో మ్యాండేటరీగా ఉండాలన్నమాట. ఇక్కడ వాకింగ్ స్పేస్ ఉందా? సో మ్యాండేటరీగా కార్ సీట్లోనే ఉండాలి, తను అస్సలు ఉండట్లేదు. మొన్న ప్రశ్నాల ఇంటి దగ్గర నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేశాము, అందుకని డిసైడ్ అయ్యామన్నమాట లాంగ్ ట్రిప్ వెళ్ళొద్దు అని. ఎందుకంటే ఇక్కడ నుంచి నెదర్లాండ్స్ ఆల్మోస్ట్ మాకు 7-8 అవర్స్ మినిమం పడుతుంది, అండ్ బ్రేక్స్ తీసుకొని వెళ్తే ఇంకా లేట్ అవుతుంది. సో నైట్ డ్రైవింగ్ అదంతా అంత మంచిది కాదు. డే టైంలో అషిత ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ షీఈస్ నాట్ కోఆపరేటింగ్ అనమాట, అందుకని 5 డేస్ ఇంట్లోనే హ్యాపీగా స్పెండ్ చేద్దామని చెప్పి రోజుకొకసారి బయటకు వెళ్తున్నాము. ఒక్కొక్క రోజు ఇంట్లో ఏంటది కదా ఫాక్స్లోనే ఉంది. సో అలా అనుకుంటూ ఈరోజు మార్నింగ్ లేట్గా లేచాము కొంచెం, అంటే అరౌండ్ 8:39 అయింది. ఇంక లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ అంతా అయ్యేటప్పటికి క్లైమేట్ చూస్తే 18-20 డిగ్రీస్ ఉంది అని ఉందన్నమాట. ఓకే ట్రైల్ వేద్దామని అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా. సో
వీకెండ్లో ఉంటారు, కొంచెం ఖాళీగా ఉంటుందండి మా ఒపీనియన్. అందుకని ఫాస్ట్గా ఫటాఫట్ లంచ్ చేసుకొని ప్రిపరేషన్స్ తీసుకొని వెళ్ళి లంచ్ అనేది తిన్నాం పీస్ఫుల్గా అని అనుకుంటున్నాము. ఇంత లేట్ ఎందుకు అయిపోయిందంటే కుక్ చేసి రెడీ అవ్వడం ఒక ఎత్తు అయితే, అషితకి ఫీడ్ చేసి తనకి బయట ఫీడ్ చేసే టైం కాదు, మేమే కొంచెం లేట్గా వెళ్తున్నాం. దక్షిత అరౌండ్ 10:30 ఏమో లేచి బ్రేక్ఫాస్ట్ చేసే 11:00. సో మాతో పాటు దక్షిత్ తింటాడు అండ్ మేము కూడా వెళ్తున్నాము. ఇక్కడ లుడ్విగ్స్బర్గ్ ప్యాలెస్ ఒకటి ఉంటుంది, సో దానికి వెళ్దామని అనుకున్నాము. వెళ్ళి కొంచెం ఎక్స్ప్లోర్ చేసి కొంచెం టైం స్పెండ్ చేసి చేయగలిగినంత చేసి ఇంటికి వద్దామని అనుకున్నాం. సో చూద్దాం ఎలా జరుగుతుందో. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఇప్పుడు ప్రెసెంట్ టెంపరేచర్స్కి స్ప్రింగ్కి చాలా బాగుంటుంది అలా ఓపెన్గా లంచ్ ఏమన్నా చేస్తే అని అనుకున్నాం. సో చూద్దాం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో. సో ముందైతే అక్కడికి వెళ్ళిపోతున్నాము, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. దక్షి చెప్పు. ఐ లవ్ యు. గో గ్రీన్ మీన్స్ గో. ఓకే. ఐ లవ్ యూ దక్షి. చెప్పు ఐ లవ్ యూ దక్షిత్. ఇటు చూడిటు చూడిటు ఐ లవ్ యూ అమ్మా నానా. ఐ లవ్ యూ అషీ. ఐ లవ్ యూ దక్షిత్. ఐ లవ్ యూ. Bye bye. Bye bye. Thanks for watching. Bye. Subscribe. Bye. To my channel. Bye. Bye bye. Bye. See you. See you. Take care. Bye bye. Juicy. ఖాళీగా ఉన్నాయని చూపిస్తుంది. ఓకే లెట్స్ సీ. విల్ సర్చ్ వాట్ ఇస్ దేర్. కానీ అదే కొంచెం పార్క్ దగ్గర. లాస్ట్ టైం చాలా దూరం వెళ్ళాం. ఏది లాస్ట్ టైం పార్క్? పెయిడ్ పార్కింగ్ బయట అక్కడ పెట్టాం కదా, అది దగ్గర అంటున్నావా? ఆ దూరం అంటున్నాను. పైనుంచి కిందకి వెళ్తా ఉంటే నాకు గుండె జారిపోయిన ఫీలింగ్ వస్తాయి చిన్నప్పుడు. అండ్ ఇలాంటి ప్లేసెస్ ఎక్కడికైనా వచ్చినప్పుడు, టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు పార్కింగ్ చాలా హెడ్ఏక్. మా అదృష్టం వెళ్ళే దారిలో రోడ్డు పైనే పార్కింగ్ దొరికిందనమాట. అండ్ ఇది పెయిడ్ పార్కింగ్, అవర్లీ బేసిస్ పే చేయాలన్నమాట. సో మా హస్బెండ్ ఒక 3-4 hours పే చేసేసి తీసుకొచ్చారు. దక్షిత్ చక్రమా. అండ్ అన్ని సామానం తీసుకొని మేమైతే వచ్చేసాం. ఇందాక కార్లో వచ్చేటప్పుడు ఒక ప్లేస్ చూపించాను కదా, సో అక్కడ ఫొటోస్ దిగుదాం అనుకున్నాం ఫస్ట్. ఇక్కడ చూడండి అసలు గడ్డి పూలు ఎంత బాగుందో చూడడానికి. కెమెరాలో ఎలా ఉందో తెలియదు కానీ డైరెక్ట్గా చూస్తే సూపర్.
సూపర్ ఉంది. అండ్ నా డ్రెస్ లుక్ ఇదిగోండి కంప్లీట్గా. ఇది నివేరా బొటిక్లో నేను దక్షిత్ సెకండ్ బర్త్డేకి చేయించుకున్నాను. చాలా బాగుంది, ఇందులో బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ పేజ్లో ఇప్పుడు ఒక మంచి ఆఫర్ రన్ అవుతుందండి, సో మీ అందరికి కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు మంచి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి యాక్చువల్గా ఏంటంటే ఈవిడ పేజ్లో చాలా తక్కువకే చేస్తారు. అండ్ ఇంకొకటి ఏప్రిల్ 15th వరకు ఒక 15% ఆఫ్ ఇస్తారనమాట బ్లౌజ్ ప్రైస్ మీద. సో హరీ అప్, మీకు ఎవరికైనా కావాలంటే ఈ 15 డేస్ అంటే ఏప్రిల్ 15th లోపు మీరు బుక్ చేసుకుంటే కనుక మీకు ఎక్స్ట్రా 15%, ఇప్పుడు 3000 రూపీస్ అనుకోండి బ్లౌజ్ వర్క్, దాని మీద మీకు 15% ఆఫ్ వస్తుంది అనమాట. బెస్ట్ డీల్ కాబట్టి ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆన్లైన్ అన్నీ ఉంటాయి, సో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో, సో చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ దక్షిత్తో అషితతో నాకు చాలా మంచి మంచి వీడియోస్ తీసుకున్నావు, అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. అండ్ ఇక్కడ అషిత కూడా ఒక క్యూట్ వీడియో ఉంటుంది, భలే అనిపించింది నాకు. ఆ రోజు క్లైమేట్ బాగానే ఉంది కానీ కొంచెం చల్లగా ఉంది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఫైన్. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో, ఆ ఫ్లవర్స్ కానీ చాలా ముచ్చటేసింది. మాకు తెలియకుండానే ఆ వీడియోస్కి ఫొటోస్కి చాలా టైం తీసేసుకున్నాం, అక్కడ మంచిగా స్పెండ్ చేసాం నిజంగానే. సో ఈ ప్లేస్కి వచ్చాము, చాలా బాగుంది ప్లేస్ అయితే, మంచిగా ఫొటోస్ దిగాము. అండ్ ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్ళిపోతున్నాము. వే బాగుంది. అండ్ మీరు నమ్మరండి, అవి కళ్ళతో చూస్తే ఎంత బాగుంది తెలుసా, సెంటర్లో రోడ్డు ఉండి అటు ఇటు చెట్లు, అసలు ఫుల్ సమ్మర్ వచ్చేస్తే కనుక గ్రీనరీతో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది లుడ్విగ్స్బర్గ్ పార్క్ అన్నమాట, ప్యాలెస్ ఉంటుంది పక్కనే, ప్యాలెస్ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది, ఇంకా అంత తిరిగే ఓపిక లేదన్నమాట. మార్నింగ్ నుంచి కొంచెం బిజీగా ఉండి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఇంకా అక్కడ కూడా చాలా టైం స్పెండ్ చేశాం పిల్లలతో ఆడుకొని. అండ్ ఇక్కడ కొంచెం గ్రీనరీ స్టార్ట్ అయింది, అండ్ క్లైమేట్ బాగుండి, ఇలా లాంగ్ వీకెండ్ అయితే చాలామంది ఉంటారు. యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే అందరు లాంగ్ వీకెండ్స్లో దూరం వెళ్ళిపోయి ఉంటారు ఎక్కడో ప్లేసెస్కి, సో ఖాళీగా ఉంటుంది పార్క్ అని అనుకుని వచ్చాను. సో వచ్చి ఒక ప్లేస్ వెతుకున్నాం, ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు. సో ర్యాండమ్గా ఒక చైర్ కనిపిస్తే సరే ఇంకా కూర్చునిపోయామన్నమాట, మొత్తం లగేజ్ అంతా తీస్తున్నాను. అండ్ మీరు నమ్మారండి, జర్మన్స్ అందరూ మా వంక చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళడమే తెలుసా. బేసిక్గానే ఇక్కడ ఎలా ఉంటుందంటే జర్మనీలో మనం ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ వేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి కొత్తగా ఉంటుంది. ఇప్పుడు మన కంట్రీకి ఎవరైనా ఫారినర్స్ వచ్చి డిఫరెంట్ అటైర్తో వస్తే చాలా కొత్తగా ఉంటుంది కదా, ఈవెన్ ఇక్కడైనా అంతే. ఇక్కడ ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి జర్మన్లో, సో వాళ్ళ అవుట్ఫిట్స్ చూసినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు మనకే అలానే అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు ఇలాంటి వింటర్ డ్రెస్ వేసుకున్నారని. సేమ్ ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉంటుంది మనల్ని చూసినప్పుడు. అండ్ మేము ఇలా కూర్చొని అన్నీ పెట్టుకొని నేను ప్లేట్లో ప్రతిదీ వడ్డిస్తున్నాను అనమాట, ప్రతిదీ సాలెడ్ అన్నీ తీసుకొచ్చాను, అన్నీ పెట్టి పెడుతుంటే కొంతమంది అయితే వచ్చి మాట్లాడారు కూడా మాతో. ఇక్కడ ఒక గ్రానీ వచ్చి మాట్లాడారు, సో ఇదిగోండి ముందైతే ప్లేటింగ్ కంప్లీట్ చేశాను. నాకు ఇలా అవుట్డోర్లో తినాలని కోరిక, బట్ నేను ఎవరు ఉండర్లే మోస్ట్లీ అని అనుకున్నా. అండ్ మేము తినేది కూడా కొంచెం ఇర్రెగ్యులర్ టైము, వాళ్ళు 11 ఆ టైం కల్లా తినేస్తారు ఎర్లీగా, మేమే కొంచెం లేటు. మా హస్బెండ్కి బేసిక్గానే ఇంట్లో తప్ప
బయట ఎక్కడ తిన్నా, ఎవరింట్లో తిన్నా, బయట ఎక్కడ తిన్నా చాలా షై ఫీల్ అవుతారు. అండ్ అన్నట్టు ఇంత ఓపెన్ ప్లేస్లో అంటే చాలా చాలా షైగా పాపం తిన్నారు. తనకి ఇష్టమే కానీ ఒకలాంటి షై అన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, ఒక ఓల్డ్ లేడీ వచ్చి మాతో మాట్లాడుతున్నారు, ఏంటి అకేషన్, ఈరోజు స్పెషల్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి, ఇవన్నీ అడిగి చాలాసేపు మాట్లాడారనమాట. అండ్ పిల్లలు ఇద్దరిని చూసి బ్లెస్ చేసి చాలా మంచిగా అనిపించింది. హలో, మా లంచ్ అయితే అయిపోయింది, ఎలా అనిపించింది? బాగుంది, ఇక్కడ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా మేము అందరూ లాంగ్ వీకెండ్కి వెళ్ళుంటారు, సో అందులోని రెగ్యులర్ లంచ్ టైంలో వీళ్ళు ఎంతమంది వస్తారు ఈవినింగ్ కదా ఆడుకోవడానికి వస్తారని అండర్ ఎస్టిమేట్ చేసాం. కానీ చాలా మంది ఉన్నారు, పార్క్ ఫుల్, పార్క్ ఫుల్గా ఉంది. అండ్ వచ్చిన వాళ్ళు అందరూ కొంచెం డిఫరెంట్గా చూస్తున్నారు. ఒక ఆమె ఇందాక చూపించాను కదా ఈ డ్రెస్సెస్ చూసి, ఏమైనా ఫెస్టివలా, ఆమె జమన్ ఆవిడ అన్నమాట. మీకు ఏదైనా స్పెషల్ డేనా, ఫెస్టివల్ ఈ రోజు అని అడిగితే నేను షాక్ అయ్యాను, లేదు ఊరికే వేసుకున్నాను అని చెప్పాను. అండ్ ఎస్, చాలా డేస్ అయింది, సో మంచిగా డ్రెస్ వేసుకొని ఈ అవుట్ఫిట్స్కి ఇలానే న్యాయం చేయాలి, ఎలానో ఫంక్షన్స్ అవి లేవు కదా అందుకని అనమాట. సో లంచ్ వేసేసాం కాబట్టి హ్యాపీగా పిల్లలు ఇద్దరు కూడా తినేశారు. అదిగోండి, అక్కడ ప్లే గ్రౌండ్ ఉంది, దక్షిణ తీసుకెళ్ళి అక్కడ మంచిగా ఆడేసుకొని మేబీ ఒక 1 అవర్లో అలా చూస్తాం, ఎందుకంటే టెంపరేచర్ డౌన్ అవుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే, అంటే సన్ లేదన్నమాట, కొంచెం టెంపరేచర్ డౌన్ అయ్యే కొద్దీ చల్లగా అయిపోతుంది. అండ్ మంచిగా మాకు కావాల్సిన ఫొటోస్ కూడా దిగేసాం అక్కడే. యా, వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూడండి. అది ఎక్కి చూపించి స్టెప్స్, అండ్ అందరూ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు వింటర్ తర్వాత బాగా క్రేవ్ చేసేది సమ్మర్ కోసం, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి యాక్టివిటీస్కి వెళ్ళచ్చు, ఎస్పెషల్లీ పిల్లల కోసం అండి. వాళ్ళు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారు, దక్షిత్ని అక్కడ ఎంతసేపు అసలు మామూలు మర్చిపోయి ఆడుకున్నాడు పిల్లలతో, అందరితో కలిసిపోయి. అండ్ అక్కడ ఇసుకలో ఆడడం చాలా ఇష్టం పిల్లలకి, మేము డ్రెస్ ప్రిపేర్డ్గా తీసుకెళ్లేదు. అంటే ఇసుకలో ఆడుకోవడానికి సపరేట్గా ఉంటుంది అన్నమాట, నాకు అసలు అది గుర్తు కూడా లేదు, ప్లేగ్రౌండ్లో ఆడుకుంటాడన్న ఆలోచనతోనే వచ్చాను. కానీ బట్ హీ హ్యాడ్ బెస్ట్ టైమ్. అండ్ ఈ లాంగ్ వీకెండ్లో అందరూ చాలా ప్లేసెస్కి ప్లాన్ చేసుకుని ఉంటారు, మేము కూడా ప్లాన్ చేసుకుని అషిత గురించి డ్రాప్ అయ్యామన్నమాట. బట్ మా హస్బెండ్ 4 డేస్ లాంగ్ వీకెండ్తో పాటు ఒక 1 ఎక్స్ట్రా డే తను లీవ్ తీసుకున్నారు. సో కంటిన్యూస్ 5 డేస్ వీ హ్యాడ్ వెరీ గుడ్ టైమ్. ఈ ఒక్కరోజే బయటకు వెళ్ళామన్నమాట, మిగిలిన 4 డేస్ ఇంట్లో మంచిగా చిల్ అవుతూ హ్యాపీగా చాలా ఫ్యామిలీ మంచి టైం స్పెండ్ చేసాము, కపుల్ టైం, ఫ్యామిలీ టైం, వాట్ ఎవర్, వీ హ్యాడ్ వెరీ గుడ్ టైం అన్నమాట. అందుకే నేను బ్లాగ్స్ కూడా ఏమీ షూట్ చేయలేదు, ఎడిటింగ్ పెట్టుకోలేదు, ఏమీ పెట్టుకోలేదు, జస్ట్ లేచి తిని మంచిగా టైం స్పెండ్ చేసాం. అండ్ ఇక్కడ అషితాని కూడా స్వింగ్లో వేసామన్నమాట, అది ఫుల్లీ ప్రొటెక్టెడ్, సో తనకి బాగుంటుందని తను స్ట్రాలర్లో ఉండడానికి ఇష్టపడట్లేదు. అంతమంది పిల్లల్ని చూసి తను ఒక్కదే కూర్చోమంటే ఎలా కూర్చుంటుంది, అందుకని తీసుకొచ్చి బయట అలా ఊపామన్నమాట. సో చాలా మంచి మెమరీస్ క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ దక్షిత్ కూడా స్వింగ్ ఇది వరకు భయపడేవాడు, ఇప్పుడు ఫుల్ ప్రొటెక్షన్ ఉంది కదా, మరి అందరూ ఊగడం చూసి ఎక్సైట్ అయ్యాడో మరేమో తెలియదు, కానీ ఎక్కించే వరకు ఎక్కనన్నాడు, ఎక్కాక దిగనన్నాడు అనమాట. అండ్ అక్కడ చాలామంది ఉండడం వల్ల వెయిటింగ్ చేస్తున్నారనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, సో ఎక్కువసేపు ఉంచలేకపోయాం. బట్ ఉన్న కాసేపు హీ ఎంజాయ్డ్ ఏ లాట్, నాకు ఇష్టం కానీ నాకు కొంచెం వామిటింగ్ ఫీల్ వస్తుంది. ఇంకా మేమిద్దరం ఎంజాయ్ చేయాలంటే పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉంటారు, సో వాళ్ళని చూసుకొని అలా మంచిగా టైం స్పెండ్ చేసాం. అండ్ ఇక్కడ వాడి ఫేస్లో స్మైల్ చూడండి, అండ్ దక్షిత్ స్మైల్ అంటే చాలామందికి ఇష్టం అండి, జర్మన్స్ కూడా ఎంత మంది చెప్తారో మేము బయటికి తీసుకెళ్ళినప్పుడు, హీ హ్యాస్ వెరీ గుడ్ స్మైలింగ్ ఫేస్ అంటారు, మాకు భలే అనిపిస్తుంది, ఒక మంచి కళ ఉంటుంది అనమాట దక్షిత్ ఫేస్లో. అండ్ ఇక్కడ ఇసుకలో కూడా చాలాసేపు, అండ్ ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళడానికి కార్ ఎక్కించడానికి మాకు చాలా ఇబ్బంది పడ్డాము, ఎందుకంటే దక్షిత్ అస్సలు రావడానికి ఒప్పుకోలేదన్నమాట.
అంత ఆటలో ఉండి ఉండి సడన్గా రమ్మంటే కష్టం కదా పిల్లలకైనా ఎవరికైనా సరే. ఇంకా మా హస్బెండ్ కూర్చొని అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదని సంభవ మాటలు చెప్పి తీసుకొచ్చాం ఫైనల్లీ. అండ్ చాలా తొందరగానే మర్చిపోతాడు, ఏదైనా సరే ఎక్కువసేపు హోల్డ్ చేయడు, ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లాగా మర్చిపోతాడు అనమాట. ఆ ఏరియా దాటి ఎదుర్కొస్తే మర్చిపోతాడు ఏం చేశాడన్నది. బట్ మా డే అయితే ఇలా జరిగిందండి, చాలా మంచిగా జరిగింది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. అయిపోయిందనమాట, దక్షిత్ని బలవంతంగా తీసుకొచ్చాం. పాపం ఏడ్ చేసాడు వచ్చేటప్పుడు, వాడు ఎక్కడైనా ఆడుకుంటూ ఆడుకుంటూ ఉన్నప్పుడు తీసుకొస్తే పాపం ఇలానే ఏడుస్తాడు. బట్ ఇది కోల్డ్ అయిపోతుంది అనమాట, అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా స్లోగా వెళ్ళిపోతున్నారు. నా ముక్కు చూసారా పింక్గా అయిపోయింది, అసలు ప్లాన్డ్గా వెళ్ళలేదు. బట్ ఓకే అన్న, మరీ అంత అన్బేరబుల్ అయితే మేము ఇంతసేపు ఉండలేకపోయేవాళ్ళం. బాగుంది, ఎంజాయ్ చేసాము. అండ్ అక్షిత అయితే పడుకుంది కాసేపు, తీసి అక్షితను కూడా సింగిల్ వేసాము. అంటే తను కూడా కూర్చొనని పేచి పెట్టింది అనమాట, అందరు పిల్లలు ఆడుకుంటున్నారు కదా. బట్ ఫైనలీ బాగా జరిగింది. యాక్చువల్గా ఇది లుడ్విగ్స్బర్గ్ పార్క్ అనమాట, ఇది సారీ ప్యాలెస్ ఇది. మేము ఆ ప్యాలెస్కి పంప్కిన్ ఫెస్టివల్ అప్పుడు 2017లోనో వెళ్ళాము బుజ్జి, 2017లో వెళ్ళాము. ఇప్పుడు వెళ్దాం అనుకున్నాం యాక్చువల్గా, టైం బట్టి చూద్దాం సిచ్యువేషన్ బట్టి అని. బట్ ఓకే ఇంక ఇప్పుడు వద్దులే, లేట్ అయిపోతుంది. మళ్ళీ ప్యాలెస్ తిరగడానికి చాలా టైం పడుతుంది, ఎంట్రన్స్ నుంచి చాలా టైం పడుతుంది. ఒక వన్ డే ఆల్మోస్ట్ అన్నీ చూసుకొని లీజర్గా రావచ్చు అనమాట, అలా ఉంటుంది. బట్ ఇప్పుడు మేము రావడమే ఆ టైంలో వచ్చాము, ఇంక ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యామన్నమాట. అందుకే ఆన్ ది వే టు హోమ్. అండ్ ఇంటికి వెళ్ళి ఇంకా రిలాక్స్, ఇంకొక 3 డేస్ ఉన్నాయి హాలిడేస్. అంతే కదా రుచి, ఈరోజుతో 3 డేస్, ఈరోజు 8 డేస్ సాటర్డేనా, ఈరోజు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో 2.5 డేస్ అనుకోండి, హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఇంట్లో పనులన్నీ అయిపోయి అషితకి కప్పం అది. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇంక మోస్ట్లీ ఎండ్ చేసేస్తాను, ఇంక ఇంటికి వెళ్ళాక ఇంకేం షూట్ చేయలేను. రిలాక్స్ అవ్వాలి, ఒక మంచిగా ఏదైనా మూవీ చూస్తూ. ఏదో మూవీ వచ్చింది సుందర మాస్టర్ రోజు, ఆహాలో మూవీ వచ్చింది. సో నిన్నే చూసాను నైట్. సో ఈరోజు ఆ మూవీ చూసేస్తాం. మ్యాక్సిమం దక్షిత్ కూడా పడుకుంటూ పోయాడు, ఇప్పుడు దాకా మాట్లాడాడు, ఇప్పుడే పడుకుంటూ పోయాడు. యా అండ్ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మేమైతే బాగా ఎంజాయ్